వందకు పైగా కార్స్ 6000కు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ వీల్స్ మార్ట్ సియోల్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బాగా వినిపిస్తున్న పేరు నిన్న మొన్నటిదాకా సింగపూర్ మాటే ఎక్కువ వినిపించేది అయితే మూసి ప్రక్షాళన చాంగ్చియాన్ రివర్ బ్యూటిఫికేషన్ ను మోడల్ గా తీసుకుంది రేవంత్ సర్కార్ సొగసు చూడతరమా అనిపించే హన్ నది సోయగాలపై తెలంగాణ మంత్రుల బృందం స్టడీ టూర్ కి వెళ్ళింది దీంతో ఇప్పుడు భాగ్యనగరానికి రాబోతున్న సియోల్ ఎలా ఉండబోతుంది హంది మాదిరిగా మూసి ముస్తాబవుతుందా అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది హైదరాబాద్ మహానగరం మూసీకి దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని హన్ నది చాలా దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి దక్షిణ కొరియా ఉత్తర భాగంలోని తెబేక్ సన్మేక్ పర్వతాల్లో పుట్టిన హన్ నది గంగ్వాన్ జియోంగ్లీ ఉత్తర చుంగ్చియాంగ్ ప్రావిన్స్ల ద్వారా సియోల్ నగరంలోకి ప్రవేశిస్తుంది ఈ నగరంలో సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ పశ్చిమాన ఉన్న ఎల్లో సీలో కలుస్తుంది దీని మొత్తం పొడవు 514 కిలోమీటర్లు ఇక మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ గుండా హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది పాత కొత్త నగరాలను రెండుగా విభజిస్తూ పురానాపూల్ డబీర్పురా అంబర్పేట్ చాతర్ఘాట్ ఉప్పల్ మీదుగా నగరం నడిబొడ్డు నుంచి మిర్యాలగూడ సమీపంలోని వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తుంది మూసీ నది మొత్తం పొడవు 240 కిలోమీటర్లు కాగా హైదరాబాద్లో 57.5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది ఒకప్పుడు హంది మూసి కన్నా దారుణ పరిస్థితిలో ఉండేది కానీ ఇప్పుడు భూతల స్వర్గాన్ని తలపిస్తోంది అందుకు కారణం అక్కడి ప్రభుత్వ సంకల్పం ప్రజల సహకారం మూసిని కూడా హందీలాగా డెవలప్ చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు ఇప్పటికే తెలంగాణ మంత్రుల బృందం సీఎల్లో పర్యటిస్తోంది తొలి రోజు హన్ నదిపై అధ్యయనం చేసి మూసీ నదిని కూడా అలా చేయొచ్చు అనే అంచనా కూడా వచ్చారు హన్నదిని 3 దశల్లో అభివృద్ధి చేయాలని 2008లో నిర్ణయించిన సౌత్ కొరియా ప్రభుత్వం తొలి దశలో నీటి శుద్ధితో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దింది స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసింది నదికి ఇరువైపులా తేలియాడే రెస్టారెంట్లు రూఫ్ టాప్ గార్డెన్లు క్యాఫ్టేరియాలు 40కి పైగా షాపింగ్ కాంప్లెక్స్లు యాంఫీ థియేటర్లు నిర్మించింది పిల్లల నుంచి పెద్దల వరకు ఆహ్లాదంగా గడిపేందుకు 15 పార్కులను అభివృద్ధి చేసింది 78 కిలోమీటర్ల మేర సైకిల్ ట్రాక్లు బైక్ పాత్లను ఏర్పాటు చేసింది దీంతో లోకల్స్తో పాటు విదేశీయులను ఆకర్షించే హాట్స్పాట్గా హంది మారింది నదిలో బోటింగ్ నదీ తీరం వెంబడి సైక్లింగ్ వాకింగ్ ట్రాక్ పార్కులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది ప్రతి సంవత్సరం దాదాపు 6.69 కోట్ల మంది టూరిస్టులు హందిని చూసేందుకు వస్తున్నారంటేనే ఆ నది ప్రత్యేకత అర్థమవుతుంది నగరపాలక సంస్థ చెత్త రీసైక్లింగ్ కు వేస్ట్ టు ఎనర్జీ అనే టెక్నాలజీని వాడుతోంది పర్యావరణంపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా ఈ మోడర్న్ టెక్నాలజీని వాడుతున్నారు మరో 10 సంవత్సరాలలో దీన్ని భూమిపై నుంచి పూర్తిగా తొలగించి భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు కార్పొరేట్ ఆఫీస్ తరహాలో ఉన్న మాపో రిసోర్ట్స్ రికవరీ ప్లాంట్ పనితీరుపై తెలంగాణ మంత్రుల బృందం అధ్యయనం చేసింది ఈ విధానాన్ని తెలంగాణలో అమలు చేసే అవకాశాన్ని పరిశీలించారు ఇక్కడ రోజుకు 1000 టన్నులు రీసైకిల్ చేస్తున్నారు హైదరాబాద్ సియోల్ నగర నమూనాలు ఒకేలాగా ఉంటాయని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు సియోల్లో సుమారు 10,000 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి నగరంలోని 4 వైపులకు తరలిస్తున్నారని వివరించారు అదే హైదరాబాద్ లో దాదాపు 8,000 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి ఒకే వైపునకు తీసుకువెళ్తున్నామని అన్నారు మరి హంది నది మాదిరిగా మూసి ముస్తాబవుతుందా అయితే ఎప్పటికీ సాధ్యమవుతుందో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి